హాయ్ అండి అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియో కొబ్బరి ఉండ్ల కోసం నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నాను। బాగా కోరుకొని కొబ్బరి 3 కప్పులార అయ్యింది, బెల్లం 2 కప్పులార వేసుకొని కలిపి పొయ్యి మీద పెట్టేసాను। మొత్తం వాటర్ అది పొయ్యకూడదు, అది అలా కలుపుతూ ఉండాలి కరిగే వరకును। బెల్లం కొబ్బరిని కలపడం మానేస్తే అడుగు మాడిపోద్ది, అలా కలుపుతూనే ఉండాలి। చూడండి 10 నిమిషాల తర్వాత బాగా కరిగింది, ఇంకా బాగా పాకం వచ్చిన వరకు కలుపుతూనే ఉండాలి। బాగా కరిగిపోయింది, బాగా వేగింది బెల్లమును కొబ్బరిని। ఇప్పుడు కొద్దిగా యాలకపొడి వేసుకోవాలి, యాలకపొడి వేసుకొని ఉండ అవుతుందో లేదో చూసుకోవాలి ముందు। బాగానే ఉండబడుతుంటే ఊడిపోతుంది, ఇంకా పాకం రాలేదు। ఇంకా ఒక 5 నిమిషాలు బాగా వేగించుకోవాలి। ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకోవాలి, జాగ్రత్త చేయగలుగుతుంది, స్లోగా చూసుకోండి। ఉండ అయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పళ్ళులోకి తీసేసుకోవాలి। అందులో ఉంచితే అడుగు మాడిపోద్ది, పళ్ళులోకి తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి। మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మొత్తం అన్నీ చుట్టేసుకున్నాను। ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండలు రెడీ అండి। ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, నిలవ 15 రోజులు వరకు ఉంటుంది।